కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము. దేవా, నన్ను కరుణింపుము. మనుష్యులు నన్ను మింగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచూ నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అనుగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవలిలో కనబడునుగదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు నర్పించెదను.